హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాలీ 4.1 తెలుగులో బై మీ ఎస్టీఆర్. మనం ఈ వీడియోలో టాలీ హోమ్ పేజ్ మెను అండ్ గేట్వే ఆఫ్ టాలీ ఫీచర్స్ కోసం మనం తెలుసుకుందాం. సో మనం మొట్టమొదట ఇక్కడ మనం టాలీని ఓపెన్ చేసుకుందాం. సో టాలీని ఓపెన్ చేసుకుంటే మనకి, సో మనం ఎడ్యుకేషన్ మోడ్లో ఉన్నాం కాబట్టి కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా టాలీ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో మనం అబ్జర్వ్ చేస్తే పైన ఈ బ్లూ కలర్లో ఉంది, ఈయన మెను అంటాం, మెయిన్ మెను. ఇట్లా ఫస్ట్ చూస్తే టాలీ ఫ్రేమ్ ఈడియో ఉందంటే మనం ఎడ్యుకేషన్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఈడియో అని వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కాంపోనెంట్స్ చూస్తే కంపెనీ, డేటా, ఎక్స్చేంజ్, గో టు, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, షేర్, ప్రింట్, హెల్ప్. సో ఇవన్నీ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ ప్రతి కాంపోనెంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే కంపెనీ సెలెక్ట్ చూద్దాం. ఈ కంపెనీ సెలెక్ట్ చేయడానికి షార్ట్కట్కి ఆర్ట్ ప్లస్ కీ అని క్లిక్ చేసిన ఓపెన్ అవుతుంది. లేదంటే కంపెనీ మీద కర్సర్ సెలెక్ట్ చేసి మనం ఇలా క్లిక్ చేసినా సరే అది ఫీచర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఈ కంపెనీ మనకు కనబడుతున్న ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ తీసుకుంటే క్రియేట్, అంటే కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి. మన కొత్త కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటే, మన అకౌంటింగ్ అప్డేట్ చేసుకోసం కోసం ఒక కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ బటన్ క్లిక్ చేసి దీంట్లో మన యొక్క కంపెనీ పేరు, అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి మనం దీన్ని కంట్రోల్ చేస్తే ఆ కంపెనీ అనేది సేవ్ అవుతుంది. అది కంపెనీ క్రియేషన్ అనేది చేస్తున్నప్పుడు మనం చెప్పుకుందాం. అదేవిధంగా కంపెనీ ఆల్టర్, అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీని మన ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే, లేదన్నా చేసిన కంపెనీని డిలీట్ చేయాలనుకున్నా సరే ఈ ఆల్టర్ కంపెనీకి మనం క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి చేంజ్, అది షార్ట్కట్కి F3. చేంజ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక టాలీలో రెండు మూడు కంపెనీ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏ కంపెనీ అయితే మనం ఓపెన్లో ఉంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అది మల్టిపుల్ కంపెనీస్ ఉన్నప్పుడు మీకు చెప్తాను నేను. ఇకపోతే సెలెక్ట్ కంపెనీ, అదే చెప్తున్నాను కదా, రెండు మూడు కంపెనీలు ఉన్నప్పుడు మనకి ఏదైతే కంపెనీ మన అకౌంట్స్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో అది స్క్రీన్ మీద కనబడేటట్లుగా మనం సెలెక్ చేసుకుంటాం. పోతే షెడ్ కంపెనీ అంటే మూడు కంపెనీలు ఉన్నాయి, ఆ మూడు కంపెనీలను మిగతా రెండు కంపెనీలు క్లోజ్ చేసేసి మనం ఏ అకౌంట్ అయితే కంపెనీ అకౌంట్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంపెనీని ఓపెన్ ఉంచుకుంటాం అన్నమాట. సో మిగతా కంపెనీలు షట్ డౌన్ చేస్తాం అది. సో దీనికి షార్ట్కట్ కీస్ తీసుకుంటే సెలెక్ట్ కంపెనీకి ఆల్ట్ ప్లస్ F3, షట్ కంపెనీకి కంట్రోల్ ప్లస్ F3. ఇకపోతే కనెక్ట్ అంటే ఆన్లైన్ యాక్సెస్, అంటే మనం మన యొక్క టాలీని రిమోట్ యాక్సెస్ కానీ బ్రౌజర్ యాక్సెస్ కానీ యాక్టివేట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఈ కనెక్ట్ క్లిక్ చేస్తే అది రిమోట్ యాక్సెస్ కానీ బ్రౌజర్ యాక్సెస్ కానీ కనెక్ట్ అవుతుంది. సో ఆ రిమోట్ యాక్సెస్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాది నెట్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఏంటంటే మనం మనకి ఈ టాలీఫ్రేమ్ వాళ్ళు ఒక యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఇస్తారు, దాని ద్వారా లాగిన్ అయ్యి మనం ఈ యొక్క దీన్ని యాక్టివేట్ చేసుకుంటారు, రిమోట్ యాక్సెస్ని. అదేవిధంగా బ్రౌజర్ యాక్సెస్, రిమోట్ యాక్సెస్ అంటే మీకు తెలుస్తున్నాయి కదా, అంటే మనం ఇక్కడ సిస్టమ్ మనం ఇక్కడ ఆఫ్ ఆన్ చేసుకుని ఉంచుకుంటాం, అదేవిధంగా వేరే చోట కూడా సిస్టమ్ ఆన్ చేస్తారు. సో మనకు వాళ్ళకి రిమోట్ యాక్సెస్ ఇస్తే అక్కడ వాళ్ళు మన స్థానంలో వాళ్ళు అకౌంట్స్ వాళ్ళు టాలీలు అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట, అది రిమోట్ యాక్సెస్. అదే బ్రౌజర్ యాక్సెస్ అంటే మనం బ్రౌజర్ యాక్సెస్ ఇస్తే మన ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసుకున్న టాలీని మన యొక్క అకౌంట్స్ని రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే చూడవచ్చు, అది బ్రౌజర్ యాక్సెస్. ఇకపోతే నెక్స్ట్ ఫీచర్స్, కంపెనీ యొక్క ఫీచర్స్ అంటే మనం ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాం, మన వ్యాపారం ఏంటి, మన కంపెనీ ఏంటి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏంటంటే ఇది అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కదా, మన అకౌంట్ సాఫ్ట్వేర్ మనకి ఏంటేంటి కావాలి, అంటే మనం చేస్తున్న బిజినెస్కి అనుగుణంగా మన యొక్క కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేసుకుంటాం. ఎనేబుల్ అంటే ఎస్లో చేస్తే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది, నో చేసుకుంటే అది డిజేబుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోండి, ఒక కంపెనీ గణేష్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఓపెన్ చేస్తుంది, దీంట్లో ఫీచర్స్ కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇంకా కనబడిన ఫీచర్స్ కూడా ఉంటాయి, అది కూడా మనకు తెలియాలనుకుంటే క్లిక్ చేసి ఎస్ కొడితే మొత్తం ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి దీంట్లో ఏంటి అడుగుతున్నాడు, అకౌంటింగ్లోను మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఎస్ ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్, మనకు కావాలనుకుంటే ఎస్ క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో మన కంపెనీకి అనుగుణంగా అవన్నీ ఎస్ చేస్తే అవన్నీ కూడా మనకి ఆ ఫీచర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, దాని కారణంగా మనం అకౌంట్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇది
సో దీనికి మనం ఎస్కేప్ కొడితే మనం బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఇంటూ క్లిక్ చేసినా మనం బ్యాక్ వెళ్ళొచ్చు. లేకపోతే నెక్స్ట్ సెక్యూరిటీ, అదేవిధంగా మనం కంపెనీకి మన ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ తాలూకా డేటా మనం సెక్యూరిటీకి ఇంకోళ్ళు ఎవరో చూడకుండా ఉండడం కోసం దానికి సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసుకుని మనం దానికి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి మనం యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ టాలీ వ్యాలెట్, అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నారు మనం ఏదైతే కంపెనీ ఒక కంపెనీ డేటా మనం ఒక వ్యాలెట్లో మనం దాన్ని సేవ్ చేసి ఉంచుకోవచ్చు, దానికి ఒక కంపెనీ నేము ఆ ప్లస్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తే ఆ పాస్వర్డ్ ఇస్తేనే ఆ యొక్క డేటాని మనం మళ్ళీ మనం చూసుకోవడానికి అవుతుంది. ఈ పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ మనకి చాలా టఫ్ అవుతుంది, మనం తీసుకోలేము ఆ డేటా. సో నెక్స్ట్ ఆన్లైన్ యాక్సెస్, ఆన్లైన్ యాక్సెస్ కూడా మనం యాక్సెస్ ఇచ్చుకుంటే ఆ దాని డీటెయిల్స్ ప్రకారం కూడా ఇక్కడ అన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. సో మనకి కంపెనీ యొక్క కాంపోనెంట్లో ఉన్న ఇవి ఫీచర్స్. ఇకపోతే అసలు అయితే మనం చెప్పుకోలేదు ఈ కంపెనీ ఫీచర్స్. నెక్స్ట్ సారీ డేటా, ఈ డేటా మనం ఓపెన్ చేయాలంటే ఆల్ట్ ప్లస్ వై అని క్లిక్ చేసిన డేటా ఓపెన్ అవుతుంది, లేదా ఆ డేటా మీద కర్సర్ పెట్టి క్లిక్ చేసిన మనకు ఓపెన్ అవుతుంది. ఈ డేటాలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే బ్యాకప్, ఫస్ట్ మనం డే టు డే అప్డేట్ చేసిన అకౌంటింగ్ అన్నీ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి సాఫ్ట్వేర్ ఏదైనా మనకి డిస్టర్బ్ అయిన హార్డ్వేర్ ఏదైనా హార్డ్ డిస్క్ అనేది ఏదైనా పాడైపోతే మనకి డేటా అనేది మళ్ళీ మనకి ఈజీగా ఉండడం కోసం ఎప్పటికప్పుడు డేటా బ్యాకప్ చేసుకొని చేసుకోవచ్చు. సో బ్యాకప్కి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది, సో దీన్ని క్లిక్ చేసి మనం ఈ యొక్క డేటాని బ్యాకప్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాకప్ చేసిన డేటాని మళ్ళీ మనం రిస్టోర్ కూడా చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే స్ప్లిట్, స్ప్లిట్ అంటే ఈ డేటా ఇప్పుడు మనది ఫినాన్షియల్ ఇయర్ ఏంటి ఏప్రిల్ టు మార్చ్ అని, అలా కాకుండా దీన్ని మనం ఒక దపాలి అంటే హాఫ్ ఇయర్లీ మన అకౌంట్స్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, సో హాఫ్ ఇయర్లీ మనం ఎలా కావాలంటే ఆ విధంగా మన అకౌంట్స్ స్ప్లిట్ చేసి మన క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఆ విధంగా మన అకౌంట్స్ని స్ప్లిట్ చేసి మనం అకౌంటింగ్ అప్డేట్ చేసి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి ఈ విధంగా స్ప్లిట్ అనేది మనకు పనికొస్తుంది. అదేవిధంగా డేటాలో ఏమైనా రిపేర్స్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ వస్తే రిపేర్ చేసుకోవడానికి, అదేవిధంగా డేటాని మైగ్రేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ డేటా పాత్, అంటే ఈ యొక్క టాలీ అనేది ఈ పాత్ అనేది ఎక్కడుంది మనం ఇక్కడ తీసుకుంటే సి డ్రైవ్లో పబ్లిక్లో టాలీ ఫ్రేమ్లో అక్కడ తీసుకుంటే మన డేటా ఉంటుంది. అదేవిధంగా కంపెనీ బ్యాకప్ పాత్ అంటే మనం ఏ విధంగా ఈ యొక్క డేటాను బ్యాకప్ చేస్తున్నాం కదా అది ఎక్కడ సేవ్ చేస్తాం అనేది ఇక్కడ మనం ఈ మనం చేసింది ఇక్కడ మనం క్లిక్ చేసుకుని మేము సేవ్ చేసుకుని చుట్టే అక్కడ సేవ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ అంటే దీనికి ఆల్ట్ ఆల్ట్ ప్లస్ జెడ్ కొడితే ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది, లేదా ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేసి మనకి ఒక ఫ్యూచర్స్ మనకి కనబడుతున్నాయి. అక్కడ ఫస్ట్ ఏంటంటే సెండ్ ఫర్ ఈవే బిల్, సో ఇప్పుడు మనకు తెలిసిందే జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత 50,000 అబోవ్ మనం ఏదైనా ఇన్వాయిస్ చేస్తే క్రియేట్ చేస్తే దానికి కంపల్సరీ ఈవే బిల్ అనేది తీయాలి. సో పర్ డేలో ఆ విధంగా ఎన్నైతే ఇన్వాయిసెస్ క్రియేట్ చేసామో ఆ యొక్క డేటా అంతటిని కూడా పంపించడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్ లేదంటే మన వాళ్ళు ఆ యొక్క ఈవే బిల్స్ అనేవి క్రియేట్ చేయడానికి కంపెనీకి సంబంధించిన డేటా అనేది పంపించడం జరుగుతుంది. అదేవిధంగా డేటాని సింక్రనైజేషన్ కూడా ఇది పనికొస్తుంది. ఇకపోతే మెయిన్ జి గో టు, అంటే ఇక్కడ ఈ గో టు క్లిక్ చేస్తే మనకి ఈ గణేష్ ఇన్ఫోటెక్ కంపెనీలో ఉన్న లిస్ట్ ఆఫ్ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం వ్యూ చేసుకోవచ్చు చూసుకోవచ్చు. అవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ డాష్ బోర్డ్, సేల్స్ డాష్ బోర్డ్, కంటైనింగ్ ఎంఎస్ఎంఈ బిల్స్ చెప్పుకున్నాక 4.1 తాలూకా హైలైట్ ఏంటి, ఎంఎస్ఎంఈ కంపెనీస్ తాలూకా బిల్స్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా, ఆ యొక్క అవుట్ స్టాండింగ్ అది తెలుసుకోవడానికి మనకి చూసుకోవడానికి సింపుల్గా మనం పర్చేజ్ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది మనకి చూపిస్తుంది, పర్చేజ్ ట్రెండ్, గ్రూప్ ట్రెండ్, ట్రేడింగ్ డీటెయిల్స్. ఆ విధంగా ఇది డాష్ బోర్డ్ ఒక చార్ట్ రూపంలో మనకు కనబడుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం జీటీలో అంతేకాకుండా మనకి ఏ కావాల్సిన కామన్ రిపోర్ట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ క్యాష్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ డే బుక్ లెడ్జర్ వోచర్స్ స్టాక్ సమ్మరీ ఇలా మనకి ఏ రిపోర్ట్ కావాలనుకున్న సరే ఆ రిపోర్ట్ మనం చూసుకోవడానికి లేదంటే డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఈ గోటులోకి వెళ్ళి సింపుల్గా మనం తీసుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వోచర్ క్రియేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా మాస్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా మాస్టర్ని మనం ఆల్టర్ చేసుకోవచ్చు అంటే మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు. ఇకపోతే ఎక్స్పాండ్ అవ్వాలి ఇంకా మనం చేసుకోవాలనుకుంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తే మనకి చూసాం మొత్తం ఇంకా ఎన్ని ఉన్నాయి, మొత్తం రిపోర్ట్స్ రూపంలో మనం ఎన్ని వరకు తీసుకోవచ్చు అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. షో మోర్ అంటే ఇంకా దీంట్లో మనకి హైడింగ్లో అన్నీ కూడా మనకి ఇది సుమారు మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ కనబడతాయి.
మొత్తం చూసారా. సో మనకి ఏ రిపోర్ట్ కావాలంటే మనం యొక్క అకౌంటింగ్ అప్డేషన్ పెట్టే ఆ యొక్క రిపోర్ట్ని మనం దీంట్లో చూసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది దీనికి షార్ట్ కట్కి Alt+G. ఇకపోతే ఇంపోర్ట్ అంటే బయట నుంచి మాస్టర్స్ కానీ రిజిస్ట్రాలకు ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ట్రాన్జాక్షన్స్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇది Alt+O, ఇకపోతే Alt+C ఎక్స్పోర్ట్. సో మనకున్న ఈ యొక్క రిపోర్ట్స్ కానీ లేదంటే జిఎస్టీ తాలూకు డీటెయిల్స్ కానీ మాస్టర్స్ కానీ కూడా మనం ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చు, అంటే మనం ఎవరికైనా పంపించవచ్చు. సో ఆ విధంగా మనకి అవి ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ షేర్ అంటే కాన్ఫిగరేషను, అదర్స్, అదేవిధంగా మ్యారేజ్ ఏ విధంగా ఇన్బాక్స్ రేట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ షేరింగ్లో మనం తెలుసుకుంటాం. అయితే ఇది మనం క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క ఇన్వాయిస్ ఏదైతే మనం సేల్స్ తాలూకు ఇన్వాయిస్ ఉంటుందో అది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు, అంటే మన ప్రింట్అవుట్ ఏ విధంగా ఉండాలి, ఇది డిస్ప్లే ఏ విధంగా ఉండాలనేది మనం ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ హెల్ప్. హెల్ప్లో ఏంటంటే టాలీ, మనకి టాలీకి సంబంధించిన ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ Ctrl+F1 వస్తే టాలీ హెల్ప్ ద్వారా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాట్స్ న్యూ అంటే టాలీలో కొత్తగా ఏమేమి యాడ్ చేస్తారు, మనకి ఆ డీటెయిల్స్ కావాలంటే ఇది క్లిక్ చేస్తే మనకి ఇది వచ్చేసారి, మనకి రీడైరెక్ట్ అవుతుంది నెక్స్ట్ పేజ్కి. ఈ పేజ్లో మనకి అన్నీ కూడా వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ యాడెడ్ ఇన్ ద టాలీ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. దాన్ని మనం దాన్ని చూసి కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అంటే పాత వర్షన్ ఓల్డ్ వర్షన్ వాడుతున్న వాళ్ళు ఈ కొత్త వర్షన్కి అప్గ్రేడ్ కూడా చేసుకోవాలంటే ఇది క్లిక్ చేసి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం టాలీని మనం పర్చేజ్ చేయాలనుకుంటే దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ కొన్ని మనం పర్చేజ్ చేసుకోవాలంటే ఫీచర్స్ దానికి సంబంధించిన డైరెక్ట్గా ఇక్కడ మనం క్లిక్ చేసి మనం వెళ్ళి మనకు కావాల్సిన ఐటెం మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ట్రబుల్ షూటింగ్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎర్రర్స్ వచ్చినప్పుడు ట్రబుల్ షూటింగ్ ద్వారా దాన్ని సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అంటే కంపెనీ ద్వారా లైసెన్స్ సెట్టింగ్స్, లాంగ్వేజ్, మనం ఇంగ్లీష్ వాడుతున్నాం, మనం ఏ కంట్రీలో ఉన్నాం. ఇక్కడ మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది క్లిక్ చేసాం అనుకోండి, లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వాళ్ళది అంటే డిస్ప్లే లాంగ్వేజ్, డేటా ఎంట్రీ లాంగ్వేజ్, మనం ఇంగ్లీష్ ఎలా వాడతాం కాబట్టి. ఇక కంట్రీకి మనం ఇండియా కాకుండా ఎవరికన్నా చూడండి, ఇక్కడ మనకి కంట్రీస్ కనబడుతున్నాయి అంటే ఆల్రెడీ టాలీ ఏ కంపెనీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందో మనం ఈ యొక్క లిస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవి తక్కువ చూపిస్తుంది మనకి, ఇది క్లిక్ చేస్తే మొత్తం కంపెనీలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ తీసుకుంటే 43 కంట్రీస్లో ఆల్మోస్ట్ అండ్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది హెల్ప్. ఇకపోతే అబౌట్ టీడీఎల్స్ అండ్ యాడ్స్ ఆన్ ట్యాక్స్ డిడక్షన్స్ కోసం సంబంధించి అబౌట్ టాలీ. టాలీ ఎడ్స్ కొత్తగా ఇది కూడా 4.1 యాడ్ చేశారు, అంటే రిపోర్ట్స్ అన్నీ మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ టాలీ ఫ్రేమ్ ఆన్ AWS అంటే క్లౌడ్ సిస్టమ్ ద్వారా మనం టాలీని ఎక్కడి నుంచి అయినా సరే మనకి ఇప్పుడు యాక్సెస్ అయ్యే అవకాశాన్ని AWS ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. సో ఇది మెయిన్ మెనూలో ఉన్న ఫీచర్స్. ఇకపోతే గేట్వే ఆఫ్ టాలీ కోసం తీసుకుంటే ఇక్కడ చూడండి, గేట్వే ఆఫ్ టాలీలో మనకి ఏంటంటున్నాయి, ఫస్ట్ కరెంట్ పీరియడ్, అంటే కరెంట్ పీరియడ్ అంటే మన ఏ ఫినాన్షియల్ ఇయర్ మన కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ ఇన్ఫోటెక్ ఉంది, అది ఫినాన్షియల్ ఇయర్ అకౌంట్స్ అప్డేట్ చేస్తున్నాం అంటే 24-25 అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, April 1 నుంచి March 31 వరకు కాబట్టి 24-25. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకుంటే కరెంట్ డేటు, మనం ఇప్పుడు ఏ డేట్లో ఉన్నాం, మనం ఓపెన్ చేసినట్టు ఆటోమేటిక్గా డేట్ అప్డేట్ అవుతుంది. ఇకపోతే నేమ్ ఆఫ్ ది కంపెనీకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఓచెస్ అప్డేట్ చేసిన తర్వాత లాస్ట్ ఏ డేట్లో అయితే ఓచర్ అప్డేట్ చేసామో అక్కడ ఇక్కడ ఆ డేట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇకపోతే ఇక్కడ చూసుకుంటే మనకి F2 అంటే ఇక్కడ డేట్ తాలూకా చేంజెస్ చేసుకోవడానికి, ఆ విధంగా పీరియడ్ని అంటే మనకి ఏ పీరియడ్ నుంచి ఆ పీరియడ్స్ అకౌంట్స్ కావాలి లేదా రిపోర్ట్స్ కావాలి ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసి మనం ఇది డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా కంపెనీ డేట్ని కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా F3 ద్వారా ఇక్కడ కూడా మనం కంపెనీ సెలెక్ట్ కంపెనీ షెడ్ కంపెనీ ఇక్కడ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ షార్ట్ కట్ కేస్ కూడా మీకు నెక్స్ట్ ఈ యొక్క షార్ట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అది మీరు చెక్ చేసుకోండి. ఇకపోతే ముఖ్యమైనది ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ, ఇది చాలా ఇంపార్టెంట్. సో మన తాలూకా ప్రతి అకౌంటింగ్స్ ప్రతి డీటెయిల్స్ అనేవి కూడా మనం దీని ద్వారా మనం ఎంటర్ చేస్తున్నాం ఈజీగా. సో ఇక్కడ కూడా మనకి ఏంటి ఇచ్చాడు, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూస్తే మాస్టర్స్ అంటే లెజ్జెస్ తాలూకా మాస్టర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ మనం క్రియేట్ బటన్ నొక్కనుకో. దీంట్లో ఏంటి క్రియేట్ చేసుకోవచ్చు అంటే అకౌంటింగ్ మాస్టర్స్లో గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు, లెడ్జర్ని క్రియేట్ చేసుకోవచ్చు, కరెన్సీని క్రియేట్ చేసుకోవచ్చు, ఓచర్ టైప్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్వెంటరీ మాస్టర్స్ స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటెమ్, యూనిట్, గోడౌన్, స్టేట్యూటరీ మాస్టర్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ డీటెయిల్స్ కూడా దీంట్లో కంపెనీ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయొచ్చు, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మాస్టర్ క్రియేషన్, మనం దీంట్లో మాస్టర్ క్రియేషన్లో ఇది ఉంటుంది. అదేవిధంగా ఆల్టర్ అంటే మనం క్రియేట్ చేసిన ఈ లెడ్జర్స్ అనేవి మనం ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే లేదంటే డిలీట్ చేయాలన్నా ఆల్టర్ క్లిక్ చేస్తాము. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇది ఇన్బిల్ట్గా చార్ట్ ఆఫ్ అకౌంట్ను కూడా లేని అకౌంట్ను మనం మనం క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఓచెస్ ఇది ఇంపార్టెంట్, మనం చేసే ప్రతిదీ కూడా ఓచెస్ ద్వారా ఎంట్రీస్ జరుగుతాయి కాబట్టి. ఈ ఓచెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. మనకి రైట్ సైడ్ F4 అంటే షార్ట్ కట్కి F4 క్లిక్ మనం ప్రెస్ చేస్తే ఇక్కడ కాంట్రా వస్తుంది. కాంట్రా అంటే విత్ ఇన్ ద కంపెనీ క్యాష్ టు బ్యాంక్, బ్యాంక్ టు క్యాష్ ట్రాన్సాక్షన్స్, లేదంటే ఒక బ్యాంక్ ఒకే కంపెనీలో రెండు కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఆ కరెంట్ అకౌంట్ నుంచి ఈ కరెంట్ అకౌంట్కి ఇంటర్నల్ చేంజెస్ అంటే ట్రాన్స్ఫర్స్ ఏవైతే జరుగుతాయో వాటిని మనం కాంట్రాలోని మనం వేయడం జరుగుతుంది. ఇకపోతే పేమెంట్స్ మనం సండ్రి క్రియేటర్కి అదర్స్కి పే చేసిన పేమెంట్స్ అన్నీ కూడా F5 ద్వారా ఓపెన్ చేసి ఈ వచ్చుల్లో మనం ఎంటర్ చేస్తాం. అదేవిధంగా రిసీప్ట్స్ సండ్రి డేటాస్ నుంచి వచ్చిన రిసీప్ట్స్, అదర్ రిసీప్ట్స్ అన్నీ కూడా రిసీప్ట్స్ వచ్చుల్లో ఎంటర్ చేస్తాము. జర్నల్, జర్నల్ అంటే కొన్ని అసెట్స్ ఏమైనా కొన్నామనుకో దాని తాలూకు డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం. అదేవిధంగా సేల్స్, పర్చేజెస్, అదర్ వచ్చెస్ అంటే డెబిట్ నోటు, క్రెడిట్ నోటు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇకపోతే ఇక్కడ చేంజ్ మోడ్, ఇక్కడ ఐటమ్ వైజ్ అకౌంటింగ్ ఇన్వాయిస్, యాజ్ ఇక్కడ మన ఐటమ్ వైజ్ ఇన్వాయిస్ తీసుకుంటే ఈ విధంగా మనం ఐటమ్ వైజ్ వేయాలి. లేదనుకుంటే అకౌంటింగ్ ఇన్వాయిస్, సో మనకి ఏది కావాలో అది మీకు ఈ యొక్క వచ్చినప్పుడు మొత్తం మీకు మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మోర్ డీటెయిల్స్, జనరల్ డీటెయిల్స్, షో మోర్ ఇవన్నీ డీటెయిల్స్ అంటే మనకి దీంట్లో గొప్పతనం ఏంటంటే టాలీలో ఎప్పటికక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ చేయడం అంటే మనకు అనుగుణంగా మనం విషయాన్ని మార్చుకోవచ్చు, మనకు అవసరమైనవి అన్నీ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇవి ఇక్కడ ఉన్న ఓచెస్, ఈ యొక్క మనం పోస్టింగ్స్ ఓచెస్ పోస్టింగ్ చేసేటప్పుడు మరలా మనం ప్రతి ఒక్క దానికోసం మనం తెలుసుకుందాం. సో అదేవిధంగా వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్కి వెళ్ళాం, సేల్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం ఏం చేయాలనుకుంటే ఇక్కడ కాన్ఫిగరేషన్స్ మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా మనకి కావాల్సిన ఈ యొక్క బిజినెస్కి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా మన యొక్క డీటెయిల్స్ని ఎనేబుల్ చేసుకొని మన అకౌంట్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ కింద కూడా మనం ఓపెన్ చేసిన క్విట్, యాక్సెప్ట్, అదేవిధంగా క్యాన్సిల్ ఓచర్ ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. క్విట్ అంటే ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఇదండి టోటల్గా మన యొక్క గేట్వే ఆఫ్ టాలీ ప్లస్ మెనూ తాలూకా డీటెయిల్స్ టాలీ. సో మనం మన నెక్స్ట్ వీడియోలో ఏంటంటే స్టెప్ బై స్టెప్ కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఆర్డర్ చేయాలి, ఓచెస్ ఏ విధంగా ఎంటర్ చేయాలి. అంతేకాకుండా దీంట్లో ఓచెస్ అయిపోయింది కదా డే బుక్ అంటే మనం డే టు డే చేసే ఎంట్రీస్, మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా బ్యాంకింగ్ డీటెయిల్స్ కూడా దీంట్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకుందాం, బ్యాలెన్స్ షీట్ కావాలంటే బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవచ్చు. ఇంకేమి డీటెయిల్స్ లేదు కాబట్టి మనకి కనపడలేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, స్టాక్ సమరీ, ఓపెనింగ్ ఎంత, క్లోజింగ్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే మోర్ అకౌంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకి మళ్ళీ డిస్ప్లే మోర్ అకౌంట్స్లో ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం చెక్ చేసుకోవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్, డే బుక్, క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో ఎలా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ అకౌంట్స్ బుక్ మనం క్లిక్ చేసాం అనుకోండి, దీంట్లో క్యాష్, బ్యాంకు, లెడ్జర్, సో మనకి ఎన్నో మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ఇక్కడ క్విక్ క్లిక్ చేస్తే మళ్ళీ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, ఇది క్లిక్ చేస్తే అవుట్ స్టాండింగ్ సార్ రిసీవబుల్స్, పేబుల్స్, లెడ్జర్, గ్రూప్ ఇవన్నీ మళ్ళీ నేను కదా ఇండివిజువల్గా వస్తాయి. అంటే ఇక్కడ G2లో కూడా అంటే గోటులో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు, స్టాటిస్టిక్స్ కూడా చూసుకోవచ్చు.
అదేవిధంగా స్టేట్యుటరీ రిపోర్ట్స్ అంటే జిఎస్టీ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఎంఎస్ఎన్ రిపోర్ట్స్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. అది ఎక్సెప్షన్ రిపోర్ట్స్, అదర్ రిపోర్ట్స్ ఏమైనా అనాలిసిస్ అండ్ వెరిఫికేషన్ ద్వారా ఇక్కడ కూడా క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు. ఇది డిస్ప్లే మోర్ రికార్డ్స్. పోతే డాష్ బోర్డ్ నేను చెప్పాను కదా, దీంట్లో డాష్ బోర్డ్ అనే కొత్త ఆప్షన్ పెట్టారు. డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే మనకి సేల్స్ ట్రెండ్ ఎలా ఉంది, పర్చేస్ ట్రెండ్ ఎలా ఉంది, క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది, ట్రేడింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా, అసెట్స్, రిసీవబుల్స్, పేబుల్స్ ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చార్ట్ రూపంలో మనకు కనబడితే ఇక్కడ అంటే ట్రెండ్ ఎలా ఉన్నది మనం ఈ డాష్ బోర్డ్ ద్వారా మనం చూసుకోవచ్చు. సో ఇదండి ఓవరాల్గా మన యొక్క టాలీ యొక్క హోమ్ పేజ్లో ఉన్న మెను కాంపోనెంట్స్, దాని తాలూకా ఫీచర్స్, అదేవిధంగా గేట్వే ఆఫ్ టాలీలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో మనం నెక్స్ట్ ఓజెస్ అప్డేట్ చేసిన కోసం చేసినప్పుడు ప్రతిదీ కూడా మళ్ళీ ఎలబరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇప్పుడు మనం ఏంటి, దీనికి ముందు మనకి అకౌంటెన్సీ అంటే ఏంటి అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, అకౌంటెన్సీ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. సో దానికి సంబంధించి కామర్స్ అంటే ఏంటి, అకౌంటెన్సీ ఏంటి, దాంట్లో ఉన్న సిస్టమ్స్ ఏంటి ఉన్నాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే థియరిటికల్గా మీరు తెలుసుకున్నప్పుడే ప్రాక్టికల్గా ఇది ఈజీగా అకౌంటింగ్స్ చేయగలరు. అఫ్కోర్స్ కామర్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, బట్ నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా ఒక టాలీ నేర్చుకుందాం అనుకుంటే బేసిక్ అకౌంట్స్ అనేవి వాళ్ళు తెలుసుకోవాలి. సో దానికి సంబంధించి ముందు బేసిక్ అకౌంట్స్ థియరీ తెలుసుకున్న తర్వాతే మీ యొక్క టాలీలోకి మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో ఆ యొక్క నెక్స్ట్ వీడియోలో మీకు వాట్ ఈజ్ కామర్స్, వాట్ ఈజ్ అకౌంటెన్సీ అనేది టోటల్గా ఒక డీటెయిల్డ్గా ఒక వీడియో తయారు చేసి పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోను మీరు వాచ్ చేసిన తర్వాత మీ యొక్క కామెంట్స్ పెట్టండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను మోటివేట్ చేయండి. దీని ద్వారా అట్లీస్ట్ ఒకరిద్దరైనా సరే బెనిఫిట్ పొందితే నాకు అంత హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకు కొన్ని షార్ట్కట్ కీస్ ఇవి, సో కంపెనీ ఓపెన్ అంటే ఆల్ట్ ప్లస్ కే, కంపెనీ చేంజ్ F3, కంపెనీ సెలెక్ట్ ఆల్ట్ ప్లస్ F3, కంపెనీ షట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ F3, కంపెనీ ఫీచర్స్ F11 క్లియర్గా, డేటా ఆల్ట్ ప్లస్ వై, ఆల్ట్ ప్లస్ జెడ్, ఆల్ట్ ప్లస్ G2, గో టు ఇంపోర్ట్, ఈ విధంగా మనం టోటల్గా ఇవి షార్ట్కట్ కీస్ ద్వారా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.